ఆయోస్ బాగున్నారా? ఈరోజు మనం మెంతుల పొడి వేసి ఒక చేపల పులుసు చేస్తున్నాము. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చేపలు పొచ్చు చేప ఇది, చూసారా మెంతులు చెట్పట్లాడుతున్నాయి. ఇలాగా ఎర్రగా వేయించాలి. ఈ మెంతుల్ని మనం ఇప్పుడు చల్లారి పెట్టుకుందాం. చల్లారి పెట్టుకున్నాక పొడి చేసుకుందాం. ఇప్పుడు కళాయి వేడిగా ఉంది కదా, ఆయిల్ వేసుకుందాం. ఒక 3 స్పూన్లు వేసి చేప ముక్కలు కొంచెం పసుపు సాల్ట్ వేసి వేయిద్దాము. పసుపు వేయండి. సాల్ట్ కొంచెం వేయండి. ఫిష్ అంటుకోకుండా ఉంటాయి, అందుకోసం సాల్ట్ వేస్తాము. ఇవి బొచ్చు చేపలు, చాలా టేస్ట్గా ఉంటాయి. మెంతులు చల్లారుతున్నాయి కదా, చల్లారాక పొడి చేసుకుందాం. ఈలోపు ఈ చేపలు వేయించుకున్నాం కదా. ఈ బొచ్చులు చాలా, ఈ బొచ్చు చాలా పెద్ద చేప ఇది, 2 కేజీలు. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కూడా. అన్ని రకాల చేపలు వండి చూడండి, చాలా బాగుంటాయి. చేపలు మంచిది కదా హెల్త్కి. చికెన్ ఎలాగ టేస్ట్ కోసం మాత్రం చికెన్ తింటాము. అది దానికంటే ఫిష్ వారానికి 3 సార్లు ఇలా వండుతుంటాము. మంగళవారం, శుక్రవారం, ఒక్కొక్కసారి బుధవారం, ఇలా 3 సార్లైనా ఉంటాము. సండే ఏదో ఒకటి మామూలుగా. అందువల్ల చేపలు ఏ విటమిన్ ఉంటుంది తేలిగ్గా తీర్ణం అవుతుంది. దీనివల్ల అందరికీ మంచిది, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా. ఈ చేప ముళ్ళు ఒలిసి పెడితే పిల్లలు కూడా తింటారు. మా మనవరాలు అయితే ఆ నాన్నమ్మ చేప వంట తను కూడా ఒలిసి పెడుతూ తింటుంది. ఈ మధ్యన అలవాటు చేశాము, చిన్నప్పుడే అలవాటు చేయాలి, అలవైతేనే తింటారు. ఇంకా పిల్లల కోసం ఒక వీడియో చేస్తున్నాను, అది త్వరలో పెడతాను. ఇది పెద్ద చేప కదా, అందుకే ఆ ముక్కలు పెద్ద పెద్దగా వచ్చాయి. చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. ఇలాగ ముక్కలన్నీ వేయించుకుందాం. ఇప్పుడు చేపలను వేయించాం కదా, 4 స్పూన్లు ఆయిల్ వేసాను. అల్లము, వెల్లుల్లి, ధనియాలు, సోంపు, జీలకర్ర, ఉల్లిపాయలు కలిపి వేయించిన పేస్ట్ ఇది. నేను ఒక 3 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను, 1 ఇంచ్ అల్లము, వెల్లుల్లిపాయ 1, సోంపు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1-2 స్పూన్లు కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వేయడం వల్ల ఫిష్ కర్రీ మనకి పేస్ట్ ఇలాగ దగ్గరకు అయ్యే వరకు వేయించుకుందాం. ఈలోపు నేను ఒక 3 ఏంటి చూసారా మునక్కాయలు, ఇవి కొంచెం ఉప్పు వేసి 1/2 బాయిల్ అయినట్టు నేను ఉడికించాను. పులుపు వేస్తాం కాబట్టి అందులో పడకపోవు, లేట్ అయిపోద్ది. అందువల్ల నేను ముందు కొంచెం 1/2 బాయిల్ అయినట్టు వేడినట్లో చిన్న సాల్ట్ వేసి ఉడికించాను. ఈ మునక్కాయల్లో ఒకటి దీనికి ఎక్స్ట్రా టేస్ట్, చాలా బాగుంటుంది. మళ్ళీ మనం చేసాం కదా మెంతి పొడి, దానివల్ల చాలా టేస్ట్ వస్తుంది. పొడి చేసాం కదా మంచి స్మెల్ వస్తుంది. అరోమా ముందు ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్ పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుందాం.
ఆనియన్ పేస్ట్ వేగింది కదా, ఈ కర్రీకి సరిపోయినంత పసుపు వేసుకోండి. ఒక ముప్పై స్పూన్ వేసాను నేను పసుపు. కారం నేను మూడు స్పూన్లు వేసాను, ఎక్కువ చేపలు కదా. సాల్ట్, టేస్ట్ పోయినంత సాల్ట్. ఇప్పుడు ఇది ఒకసారి వేయిద్దాం. ఆయిల్ అంతా ఉల్లి ముద్దలో ఉంది, సరిపోతుంది. మొత్తం నేను ఎక్కువ చేపలు కాబట్టి ఒక ఎనిమిది స్పూన్ల వరకు వేసాను, నా రెండు కేజీలు. మీకు ఎంత ఆయిల్ కావాలో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మనం వే ఇది ఉడికించి ఉంచాం కదా, ఆకు బాయిల్ చేసి డ్రమ్ స్టిక్స్ మునక్కాయలు వేసాం కదా, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇవ్వండి. మంచి పొడి, మంచి స్మెల్ వస్తుంది. ఇలా మనం కొంచెం పొడి చేసి ఉంచుకుంటే చేపలు పులిసేసి వండేటప్పుడు ఒక్కోసారి వేసుకోవచ్చు. ఒక స్పూను వేయండి, వేయించాం కదా, చేదు ఉండదు, చాలా టేస్ట్ వస్తుంది. మెంతి పొడి ఒక స్పూన్. ఇప్పుడు సీజన్లో మనం చూడండి, వర్షాకాలం శీతాకాలంలో మనకి ఆకుకూరలు గట్ట బాగుంటాయి. అప్పుడు మనం పచ్చిది మెంతి ఆకు వేసుకొని వండుకోవచ్చు చేపల పులుసు. నేను ముందు వీడియోలో చేపల పులుసుకి మెంతి ఆకు వేసి వండాను. ఇప్పుడు మనకి ఆ మెంతి ఆకు మంచిది లేదు అన్నప్పుడు చక్కగా మెంతి పొడి, ఇది ఒక టేస్ట్ వస్తుంది. అన్ని టేస్ట్లు కూడా మనం తింటే బాగుంటుంది కదా, వెరైటీగా ఉంటుంది. వెరైటీగా ఉంటే పిల్లలు కూడా ఇష్టపడతారు. అందువల్ల నేను మెంతులు వేయించి పొడి చేసి వేసాను. ఇది వేగింది కదా. ఇప్పుడు మనం ఇవ్వండి చింతపండు పులుసు, ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు పులుసు తీసుకున్నాను నేను, అది వేస్తున్నాను. మనకి ఆల్మోస్ట్ 50% మన చేపల కర్రీ రెడీ అవుతుంది. పులుసు బాగా మరగాలి, కొంచెం వాటర్ వేస్తున్నాం. ఇప్పుడే మనం పులుపు మనకు ఎంత కావాలో చూసుకొని, సాల్ట్ ఎంత కావాలో చూసుకొని, కారం కూడా ఇప్పుడే చూసుకొని అంత వేసుకుంటే బాగుంటుంది. ఫుల్గా పెట్టి ఈ పులుసుని మనం, పులుసు మరగడంలోనే మనకి ఫిష్ కర్రీ తాలూకు టేస్ట్ ఉంటుంది. పులుసు బాగా మరగాలి, కర్రీ తయారైపోయినట్టు పులుసు మరగాలి, అప్పుడు మనం టేస్ట్ చూస్తే ఉప్పు అన్నీ సరిపోతాయి. మనకిప్పుడు ఇది ఒక 7 మినిట్స్ మరిగిద్దాం, బాగా మూత పెట్టి. ఇప్పుడు 7 నిమిషాలు అయింది కదా, 5 to 7 మినిట్స్ అయితే మన పులుసు మరిగిపోతుంది. మరిగింది చూసారా, మరగడం వల్ల ఇలాగా ఆయిల్ తీరుతుంది, అప్పుడే మనం మరిగినట్టు. ములక్కాయలు కూడా ఉడికాయి. ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న ఈ చేప ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఫిష్ కొంచెం డెలికేట్గా ఉంటుంది కదా, ఇలా స్మూత్గా వేసుకోవడం మంచిది. ఇలా వెడల్పు ఉన్న కళాయిలు కానీ ఏవైనా వాడితే మనకి ఈజీగా ఉంటుంది, సర్వ్ చేసేటప్పుడు కానీ వండేటప్పుడు కానీ. అంత ఆయిలే అంటే నేను వేయించినప్పుడు కొంచెం తక్కువ వేసాను. ఇలా కలుపుకోండి. ముక్కలన్నీ వేసుకున్నాం కదా, బెల్లం కూడా వేయాలి, పులుసు కదా బాగుంటుంది. స్వీట్ కొంచెం వేయండి, ఇష్టం ఉన్నాళ్ళు వేసుకోండి, లేనప్పుడు మానేసినా పర్లేదు. నేనైతే వేస్తాను. ఇది ఒక 5 నిమిషాలు. ఫిష్ ఎప్పుడు ఎక్కువసేపు ఉడకక్కర్లేదు, ఈ వేడికే సగం ఫిష్ ఉడికిపోతుంది పులుసు వేడికి. ఇంక 5 మినిట్స్ మనకి ఇది ఉడికితే సరిపోతుంది. ఇలాగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిద్దాం. 5 నిమిషాలు అయింది కదా, ఇవ్వండి చేపల పులుసు రెడీ అయింది. మనకి ఆయిల్ తేరింది, ముక్క కూడా ఉడికింది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇలాగా కొంచెం కొత్తిమీర కానీ కరేపాకు పొడి కానీ ఉంటే, కరేపాకు ఉంటే వేయండి. ఇది చేపల పులుసు రెడీ అయింది కదా, మీరు ఇలా చేసి చూడండి, టేస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది ఎంత బాగుంటుందో. ఇలా చక్కగా జ్యూసు వచ్చేటట్టు దించండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్ పేస్ట్ చేయడం వల్ల మనకు మంచి టేస్ట్ వస్తుంది చూడండి. ఎంత ఇంతసేపు మనం వండాం కదా,
అయినా మొక్కలు చూసారా అస్సలు విడకుండా ఉన్నాయి. అలాగే మనము కలిపేటప్పుడు ఎక్కువగా కలపకుండా ఉండాలి వండేటప్పుడు. చాలా టేస్ట్గా ఉంటుంది. చేపల పులుసు మీరు చేసి టేస్ట్ చేయండి, లైక్ చేయండి, నాకు కొంచెం కామెంట్ బాక్స్లో రాయండి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ బాగుందా లేదా అనేది. ఓకే, థ్యాంక్ యూ.